నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గం వైఎస్ఆర్ చేయూత సీఎం ప్రారంభించిన సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం, మహిళలకు కృతజ్ఞతలు, మహిళా సాధికారితే లక్ష్యంగా అక్క చెల్లెమ్మలకు జీవితాల్లో వెలుగు నింపడానికి ఉద్దేశించి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా గోరింట్లో టౌన్ కన్వీనర్ మేదక శంకర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మహిళలు గుమ్మయ్య గారి పల్లెల సర్కిల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అంటూ నినాదాలు సంతోషంగా వ్యక్తం చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జగనన్న చేయూత పథకానికి శ్రీకారం చుట్టినారు. ఈరోజు రాష్ట్రంలోని మహిళలకందరికీ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు చేయూత తోడుగా 18,700 రూపాయలు వారి యొక్క సొంత అకౌంట్లో వారికి జమ చేయడం జరిగింది. ఇది ఒక గొప్ప పరిణామము. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ యావత్తు పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కానీ కర్ణాటక కానీ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం 3వ ప్లేస్లో ఉన్నామనేది సంగతి విదితమే. కాబట్టి ఈరోజు అందరి కుటుంబాలలోనూ వెలుగులు నింపేటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, మా మండల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, పట్టణ శాఖ తరఫున, మరియు మహిళల తరఫున, మరి అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ గారు వీటిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి అందరికీ కనపరిచి అందరికీ లబ్ధి చేకూరేలో ఆయన యొక్క పాత్రగాన ఎంతైనా ఉందని ఈ తెలియజేస్తున్నాం, పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రియమిత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూతను ఈరోజు అక్క చెల్లెలందరికీ బాగా శుభకారణం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినట్టు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం లేదని చెప్పేసి మన సెంట్రల్ ప్రధానమంత్రి కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నాడు మీకు అందరూ తెలుసు. మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఏం చెప్పారో, మన ఎలక్షన్ అప్పుడు ఏం మనిపించి పెట్టారో అది ఖచ్చితంగా చేస్తున్నాడు. ఏ పని కూడా ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అక్క చెల్లెలందరికీ బాగా శుభపరిమాణాలు. అలాగే ప్రతి ఒక్క మహిళలకు, ఎందుకంటే ఆయన మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్క చెల్లెలను పేదరికం అనుభవించకూడదని వారి చేయూతగా మరి 4 విడతలుగా ఆయన మరి ఆర్థిక సహాయం అందిస్తున్నారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మరి మాలగుండ్ల శంకరనారాయణ అన్నగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. జగన్మోహన్ రెడ్డి సార్ గారు నవరత్నాలుగా ఇచ్చిన కాక నవరత్నాలు అయితే కూడా నవరత్నాల కంటే ఎక్కువగా ఈరోజు ప్రజలకు ఆయన సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందులో ముఖ్యమనేది ఈరోజు ఇస్తున్నారు మహిళలకు వైఎస్ఆర్ చేయూత. ఈ వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలు ఈ వచ్చిన 18,750 రూపాయలు మూలధనం ఉపయోగించుకొని వ్యాపార అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం చాలా ఉంది. ఈరోజు ఎంతో శుభోదయం, శుభదినం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆడపడుతున్న అగసాట్లు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతమ నేత ఆర్థిక సాయం అందించినాడు. అదేవిధంగా ఆ రకంగా ఆర్థిక సాయం అందిస్తున్న తరుణంలో వాళ్ళు పెట్టుబడిగా దాన్ని రూపకల్పన చేసుకొని రాష్ట్ర ఆడపడుచులందరూ అభివృద్ధిలోకి రావాలని మేము కోరుకుంటున్నాం. శంకర్నాన్న మంత్రివారు కృషి చేస్తున్నందువల్ల ఈ మహిళా సంఘాలకి ఎంతో మేలు చేయడమైనది. ఈరోజు ప్రత్యేకంగా మహిళలకి ఒక శుభదినం, ఒక పండగ చేసుకోవాల్సిన దినం. ప్రతి ఒక్కరికి మహిళలకి, మైనార్టీలకి, బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి అందరికీ ఇది ఒక పండగ రోజుగా అందరూ ఆలోచించుకోవాలా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులైనా ఆడపడుచులకు ఆ రోజు పాదయాత్రలో చెప్పిన మాటలు అన్నీ నిలబెట్టుకొని ప్రతి ఒక్కటి చేసుకుంటూ ప్రతి అమ్మఒడి కానీ అద్దె అమ్మదీవని కానీ ప్రతి ఒక్కటి ఈరోజు చేయూత దీని మీద 18,750 రూపాయలు మహాఘట్టం చొప్పిన మాట ప్రతిదీ నెరవేర్చుకుంటున్న పోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే
బీసీ ఎస్టీ మహిళలకు మైనారిటీలకు ప్రతి ఒక్కరకు చేయూత పథకం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గం మంత్రివర్యులు శంకరనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై జగన్. సంతోషపరిచినటువంటి మా సీఎం గారికి, మా వైఎస్ఆర్ మంత్రివర్యులు మాలగుండ్ల శంకరనారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ